హాయ్ ఫ్రెండ్స్, డిఎంఆర్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి మనం గత క్లాస్లో విటమిన్స్ టాపిక్ చేసుకున్నాము. మరి దాని మీద మీ యొక్క కామెంట్స్ తెలిపితే సబ్జెక్టు ఇంకా డెప్త్గా అవసరమైతే డెప్త్గా చెప్పుకుందాం. మనకి జనరల్ స్టడీస్ అంటే ప్రాథమిక భావనలు లేదా బేసిక్స్ మీదనే అడుగుతుంటారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్లు పాత ప్రశ్నపత్రాలను ఒకసారి వివరణగా చూసి తయారు చేస్తున్నాము. మరి ఈ యొక్క ఛానల్ శ్రోతలు ఇంకా ఎంతవరకు కావాలి అని కానీ మా కామెంట్ రూపంలో కానీ చెప్తే మీకు ఇంకా మీకు అవసరమైనటువంటి చెప్పడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ యొక్క రక్త వర్గాలు అనేటువంటి ఒక టాపిక్ని తీసుకున్నాం. బయాలజీలో పార్ట్ ఇది, జనరల్ సైన్స్లో ఎక్కువ అడుగుతుంటాడు. గ్రూప్ టూలు కానీ మనకి పంచాయతీ కార్యదర్శి, జేఎల్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో, ఎస్ఐ ఇటువంటి వాటిల్లో ఖచ్చితంగా ఈ యొక్క రక్త వర్గాలు అనేటువంటి టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు మార్కులు అనేటువంటి మనకు వస్తుంటాయి మిత్రులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఇది, ఎందుకంటే ఇది ఒక మ్యాథమెటికల్ థీరీ లాంటిది, లాజికల్ థింకింగ్ ఇక్కడ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఒకటికి రెండు సార్లు చదివి లేదా ఇలా వీడియోస్ కానీ మనం వింటే వస్తుంది, కానీ ఇది అర్థం కావాలి. మ్యాథ్స్ ఏ విధంగా ఫార్ములాస్ ఉంటాయో అలాగే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క రక్త వర్గాలు అనేటువంటివి కార్ల ల్యాండ్ స్టీనర్ అనేటువంటి ఆయన 1902వ సంవత్సరంలో కనుగొనటం జరిగింది. మొట్టమొదటిసారిగా అసలు అతనికి అటువంటి ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒక వ్యక్తికి వాళ్ళ బంధువుల వ్యక్తికి గాయమైనప్పుడు ఎక్కువ రక్తస్రావం జరిగింది. మరి ఆ యొక్క రక్తాన్ని ఇంకొక వ్యక్తి నుంచి రక్తస్రావం అయినటువంటి వ్యక్తికి రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ యొక్క వ్యక్తి మరణించడం జరిగింది. అప్పుడు తను గమనించాడు, ఓహో ప్రతి వ్యక్తిలో కూడా ఒకే రకమైనటువంటి రక్తం లేదు, అందువలన ఇటువంటి జరుగుతున్నాయి, కాబట్టి రక్తాలలో ఏదో తేడా ఉందని ఆ యొక్క రక్తాల మీద పరిశోధన చేయటము. వాటిల్లో ఆయన కనుగొన్నది ఏమిటంటే, ఒక ఈ యొక్క ఎర్ర రక్త కణము త్వచము మీద ప్రతి జనకము అనేటువంటి ఒక కారకం ఉంటుంది. మరి ప్లాస్మా, రక్తంలో ప్లాస్మా ఉంటుంది కదా, ఈ యొక్క ప్లాస్మా 55% ఉంటుంది. చూడండి, ఇది కూడా అడిగితే మనకు ఒక్కొక్కసారి అడగవచ్చు, ఎర్ర రక్త కణము త్వచము మీద ప్రతి జనకం ఉంటుంది, ప్లాస్మాలో ప్రతి దేహం ఉంటుంది. మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ప్రతి జనకాన్ని వచ్చేసి యాంటీజెన్స్ అంటారు, ప్రతి దేహాన్ని వచ్చేసి యాంటీబాడీస్ అంటారు. మనకి తెలుగు ఇంగ్లీష్ వర్షన్ రెండు ఉంటాయి కాబట్టి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంగ్లీష్లో డౌట్గా ఉంటే తెలుగులో చూసుకోవచ్చు, తెలుగులో డౌట్గా ఉంటే ఇంగ్లీష్ వర్షన్ చూసుకోవచ్చు మిత్రులారా. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి జనకం ఎక్కడ ఉంటుందని కూడా ఒక్కొక్కసారి డెప్త్గా వెళ్తే జేఎల్ అటువంటి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ప్రతి జనకం ఎక్కడ ఉందంటే ఎర్ర రక్త కణం యొక్క త్వచము మీద ఉంటుంది. మరి ప్లాస్మాలో ఏముంటుంది లేదా ప్రతి దేహం ఎక్కడ ఉంటుందంటే ప్లాస్మాలో ఉంటుంది. ప్లాస్మాలో ఏముంటుందంటే ప్రతి దేహం ఉంటుంది. దీన్ని ప్రతి రక్షకం అంటారు లేదంటే యాంటీబాడీ అని కూడా అంటారు అన్నమాట. ఇవి ఇక మనకి రక్త వర్గాలు ఏవో మీ అందరికి తెలిసినటువంటివి, ఏ బి ఏబి ఓ ఈ యొక్క 4 రక్త వర్గాలు ఉన్నాయి. ఏ అనేటువంటి రక్త వర్గంలో ప్రతి జనకం ఏ ఉంటుంది, ఇక్కడ మనం గుడ్డి గుర్తు ఏంటంటే ఏ వర్గానికి అదే ప్రతి జనకం ఉంటుంది. ఏ రక్త వర్గానికి ప్రతి జనకం ఏ ఉంటుంది, బి రక్త వర్గానికి ప్రతి జనకం బి ఉంటుంది, ఏబికి వచ్చేసరికి ప్రతి జనకాలు 2 ఉంటాయి, ఓకి వచ్చేటప్పటికి ప్రతి జనకాలు ఏమీ ఉండవు. సరే, తర్వాత ఎందుకు ఉండవు దాని గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఏలో ప్రతి జనకం ఏ, ప్రతి దేహం బి ఉంటుంది. ఇక్కడ మీకు గుర్తు కోసం క్యాపిటల్ బి ఇచ్చాను. మరి ఈ యొక్క రక్త వర్గాల్లో ఏబి అనేటువంటి రక్త వర్గాలలో ఏమి ఉండవు, ప్రతి దేహాలు ఉండవు. ఈ యొక్క ప్రతి దేహాలు ఉండవు కాబట్టి దీన్ని ఏ గ్రూప్ ఇచ్చినా కూడా రక్తం తీసుకుంటుంది. అందుకనే మనం దీన్ని ఏమంటున్నాము, విశ్వగ్రహిత. ఇది చాలాసార్లు అడగటం జరిగింది. 2012లో జేఎల్ ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క బిట్ అడిగాడు, విశ్వగ్రహిత అని ఏ రక్త వర్గాన్ని అంటారు, ఏబి రక్త వర్గము. ఎందుకంటే మరి విశ్వదాత, ఓ రక్త వర్గాన్ని విశ్వదాత అంటారు. ఇన్ని ప్రాథమిక భావనలు. విశ్వగ్రహిత అంటే ఏ రక్త వర్గం ఇచ్చినా కూడా రక్తం తీసుకుంటుంది. విశ్వదాత అంటే ఎవరికైనా కూడా రక్తం ఇవ్వవచ్చు. మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకు ఆటోమేటిక్గా రక్త వర్గాలు తెలుసుకునేటువంటి టైం కూడా ఉండదు అనమాట. అటువంటిప్పుడు మనం ఏ యొక్క రక్త వర్గాన్ని తీసుకోవచ్చు అంటే ఓ పాజిటివ్ వ్యక్తిది మనం తీసుకోవచ్చు. మరి లేదా ఆ దెబ్బ తగిలినటువంటి వ్యక్తి ఏబి పాజిటివ్ అనుకోండి, అప్పుడు ఏ రక్తమైనా కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క 2 వెసులుబాట్లు మనకు ఉన్నాయి.
ఇక్కడ మనం ఈ యొక్క లైన్ తెలుసుకుంటే మనకి ఈ లెసన్ మొత్తం వచ్చినట్లే. దాత రక్తములోని ప్రతి జనకాలు గ్రహిత యొక్క రక్తములోని అదే అంటే సేమ్ ప్రతి దేహాలతో చర్య జరిపి రక్తగుచ్చీకరణం జరుగుతుంది. రక్తగుచ్చీకరణం అంటే రక్తము గడ్డగట్టడం అన్నమాట. దాత రక్తంలోని ప్రతి జనకాలు గ్రహిత రక్తంలోని ప్రతి దేహాలతో చర్య జరిపి ఏమవుతుంది, రక్తగుచ్చీకరణం జరుగుతుంది. మరి రక్తగుచ్చీకరణం జరిగిందంటే చచ్చిపోతారు ఆటోమేటిక్గా, కాబట్టి మనం అందుకే గమనించాలి. అంటే ఎవరైతే రక్తం ఇస్తున్నారో ఆ యొక్క వ్యక్తిలో మనకి ఏమి ముఖ్యంగా చూసుకోవాలి, ప్రతి జనకాలు ఏమున్నాయో చూసుకోవాలి. ఎవరైతే తీసుకుంటున్నారో అతనిలో ప్రతి దేహాలు ఏమున్నాయో చూసుకోవాలన్నమాట. ఆ రెండు కానీ మనం కానీ చూసుకుంటే మరి సమానమైన ప్రతి జనకాలు సమానమైన ప్రతి దేహాలు కానీ ఉంటే ఆ వ్యక్తులు రక్తం మార్చుకోవచ్చా, మార్చుకోకూడదు. మార్చుకుంటే గుచ్చీకరణం జరిగి చచ్చిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇక్కడ మనం ఒక టేబుల్ రూపంలో మీకు ఈజీగా అర్థమయ్యేదానికి ఒక చిన్న ట్రిప్స్తో చెప్దాం. ఏ ఇటువైపు ఉండేటువంటి అన్నీ కూడా గ్రహితలు, ఇటువైపు ఉండేటువంటి అన్నీ కూడా దాతలు. దాతలో మనకి ఏముండాలని చెప్పుకున్నాము, ప్రతి జనకం. ఏలో ఏముంది, ప్రతి జనకం ఏ ఉంది. మరి అదే దానికి సమానమైన ప్రతి దేహము ఏలో ఉందా, లేదు. సమానమైన ప్రతి దేహం లేదు, బి ప్రతి దేహం ఉంది. కాబట్టి ఈ ఏ అనేటువంటి వ్యక్తి ఏకి ఇవ్వచ్చా, ఇవ్వచ్చు. సమానమైన ప్రతి జనకం ప్రతి రక్షకాలు లేవు ఇక్కడ. ఓకే, ఇక ఏ అనేటువంటి వ్యక్తి బికి ఇవ్వచ్చా. దాతలో మనకేం ముఖ్యమన్నామో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి జనకం, ప్రతి జనకం ఏ ఉంది, బిలో ప్రతి దేహము ఏ ఉంది, సమానం. కాబట్టి ఇవ్వచ్చా, ఇవ్వకూడదు. సమానమైనటువంటి ప్రతి జనకానికి ప్రతి రక్షకం ఉంది. మరి ఏ అనేటువంటిది ఏబీకి ఇవ్వచ్చా, ఇవ్వచ్చు. ఎందుకంటే ఏబీలో అసలు ప్రతి దేహాలే లేవు, కాబట్టి ఏకి సమానమైన ప్రతి జనకం ఏ అనేటువంటి దానితో చర్య జరిపేటువంటి సమానమైనటువంటి ప్రతి దేహం ఏది కూడా లేదు ఇక్కడ. కాబట్టి బ్రహ్మాండం ఇవ్వచ్చు. అందుకనే ఏబీలో యొక్క ప్రతి దేహాలు లేదా ప్రతి రక్షకాలు లేవు కాబట్టి ఏని విశ్వగ్రహిత అన్నాం మనం. ఓకే, ఇప్పుడు ఓ, ఓకి ఇవ్వచ్చా. ఏలో ప్రతి జనకం ఏ ఉంది, దానికి సమానమైనటువంటి ప్రతి దేహం ఏ ఉంది, కాబట్టి ఇవ్వకూడదు. ఇక్కడ మరి ఓని విశ్వదాతని ఎందుకన్నామంటే ఇక్కడ మనకి ప్రతి దేహాలు ఏమీ కూడా లేవన్నమాట. ఈ వాక్యం ఒక్కటే కానీ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈ లెసన్ మొత్తం వచ్చేసినట్టే. ఇక చూడండి, బి ప్రతి జనకం ఏముంది, బి ఉంది. మరి ఏకి ఇవ్వచ్చా, ప్రతి జనకానికి సమానమైన ప్రతి దేహం బి ఉంది కాబట్టి ఇవ్వచ్చా, ఇవ్వకూడదు. ప్రతి దేహము ఇక్కడ చూడండి, ప్రతి జనకం సమానమైనటువంటి ప్రతి దేహం ఉందా, లేదు. కాబట్టి ఇవ్వచ్చు. ఒకటి గుడ్డు గుర్తు ఏంటంటే మనకు అదే రక్త వర్గానికి ఇవ్వచ్చు. ఇప్పుడు ఏ అయితే ఏ వ్యక్తికి ఇవ్వచ్చు, బి అయితే బి వ్యక్తికి ఇవ్వచ్చు, ఓ అట్లా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏబికి ఇవ్వచ్చా. ప్రతి జనకాలే లేవు ఇక్కడ, సారీ ప్రతి దేహాలే లేవు ఇక్కడ, కాబట్టి ఎవరైనా కూడా ఇవ్వచ్చు. అందుకే కదా ఆయన్ని విశ్వ గ్రహిత అన్నది మనం. మరి ఓకి ఇవ్వచ్చా అంటే ప్రతి జనకానికి సమానమైన ప్రతి దేహము ఉంది కాబట్టి ఇవ్వకూడదు. ఓకే, ఏబి ప్రతి జనకాలు ఏబి ఉన్నాయి, మరి ప్రతి దేహాలు ఇక్కడ బి ఉంది కాబట్టి ఇవ్వకూడదు. సేమ్ ఇక్కడ కూడా ప్రతి దేహానికి సమానమైనటువంటి ప్రతి దేహం జనకం ఉంది కాబట్టి ఇవ్వకూడదు. ఇక్కడ సేమ్ కాబట్టి ఇవ్వచ్చు. మరి ఏబి అనేటువంటిది ఓకే ఇవ్వచ్చు అంటే ప్రతి జనకాలకు సమానమైన ప్రతి దేహాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మనకు ఓ చూడండి ఒకసారి, మనం ఏమి లేవు ఓలో మనకు ఇక్కడ. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది, ప్రతి జనకాలు
లేవు ఇక్కడ. మరి ప్రతి జనకాలు లేవు కాబట్టి దాతలు మనం ఏం చూసుకోవాలి, ప్రతి జనకాలు లేవు కాబట్టి ఇంక అసలు ఇబ్బందే లేదు, అందరికీ ఇవ్వవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దాతలో మాత్రం ప్రతి జనకాలను గమనించాలి, గ్రహీతలో మాత్రం ప్రతి దేహాలను గమనించాలి. ప్రతి జనకాలకు సమానమైన ప్రతి దేహాలు కానీ ఉంటే రక్త గుచ్చీకరణం జరిగి మనిషి బ్లడ్ రక్తనాళాల్లో క్లాట్ అవుతుంది, అప్పుడు చచ్చిపోతారు అనమాట. అందువల్ల ఇవ్వకూడదు, దానికి వ్యతిరేకంగా ఉంటే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ యొక్క పట్టికను ఒకసారి చూసుకోండి. మరి ఈ యొక్క పాయింట్లో మనకి ఎగ్జాంపుల్ అడిగేటువంటి ఏంటంటే, విశ్వగ్రహీతని దేని అంటారు, ఏబి, విశ్వదాతని దేని అంటారు, ఓ. మరి ఇక్కడ మనకు ఇంకొకటి పాజిటివ్ నెగిటివ్ అంటుంటారు అన్నమాట, ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఈ యొక్క ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏంటంటే, మొట్టమొదటిసారిగా రీసెస్ అనేటువంటి కోతిలో ఈ యొక్క రక్త వర్గాలే కాకుండా ఇంకా ఏదో ఒక అదనపు కారకము ఆ యొక్క రక్తంలో ఉందని గమనించడం జరిగింది. అందుకనే రీసెస్ అనేటువంటి ఒక కోతిలు కనుగొన్నారు ఫస్ట్, అందుకని ఆర్హెచ్ ఫ్యాక్టర్ అన్నారు. తర్వాత హ్యూమన్ మనిషిలో కనుక్కోవడం జరిగింది, అందుకని దాన్ని ఆర్హెచ్ ఫ్యాక్టర్ అన్నారు. ఆ యొక్క పాజిటివ్ నెగిటివ్ అనేటువంటివి అవి డెప్త్గా అవి పీజీ స్థాయిలో ఇంటర్ స్థాయిలో ఉంటాయి, అంత మనకు అవసరం లేదు ఇక్కడ. కాకపోతే ఎక్కువగా ఏ రక్త వర్గము జీవులు ప్రపంచంలో ఉన్నారు అంటే బి పాజిటివ్. మరి ఆర్హెచ్ ఫ్యాక్టర్ దేన్ని కలిగి ఉన్నారు ఎక్కువగా అంటే ఆర్హెచ్ ప్లస్ అంటే పాజిటివ్ ఉన్నారన్నమాట, 93% ఉన్నారన్నమాట. ఇది కూడా ఒకసారి పరీక్షలు అడగడం జరిగింది. ఓకే, మనం రక్త వర్గాలను కార్ల ల్యాండ్ స్టీనర్ అనేటువంటి ఆయన కనుగొనడం జరిగింది. మరి ప్రతి జనకం రక్త కణత్వచం మీద ఉంటుంది, ప్లాస్మాలో ప్రతి దేహం ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పట్టికను ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, రక్తములోని దాత యొక్క ప్రతి జనకాన్ని, గ్రహీతలోని ప్రతి దేహాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాత యొక్క ప్రతి జనకములోని సమానమైనటువంటి గ్రహీత ప్రతి దేహంతో చర్య జరిపితే గుచ్చీకరణం జరిగి చనిపోయేదానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి ఈ యొక్క క్లాస్ లింక్ ఏమైనా మీకు ఇంతకు మించి కావాలంటే డెప్త్గా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.